నాణ్యమైన బియ్యాన్ని ప్రజలు ఇంటి ముంగిట అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చిన్నప్పల నాయుడు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఇంటింటికి సరుకులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే రోజుల తరబడి ప్రజలు నిరీక్షించేవారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా నేరుగా కార్డుదారులు ఇంటి వద్దకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహమూర్తి, కృష్ణవేణి, లెక్కల రమేష్ పాల్గొన్నారు. సరుకులు తూనుకుల్లో గానీ కొలతల్లో గానీ ఏ విధమైనటువంటి తేడా లేకుండా మరలా మన ముందే కొలిసి మనకు సరిపడా ఎలక్ట్రానిక్ కాటా పేమెంట్ కూడా ఉన్నాయి కాదు, ఒక్క 5 గ్రాములు 3 గ్రాములు కూడా తేడా లేకుండా ఈవేళ మనకి ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక స్వర్ణయుగాన్ని తలపిస్తుంది. ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినటువంటి నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టో లేనటువంటి ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. సుమారుగా అప్పుడు 23 పథకాలు ఈవేళ ఇంప్లిమెంటేషన్ చేశారనేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. వారి సారథ్యంలో కూర్చోవడానికి ఛార్జింగ్ ఉండడానికి క్యాష్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సరుకులన్నీ స్టాక్ ఉండడానికి ఇటువంటి అన్ని రకాల తాలూకా హంగులతో ఈవేళ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల ముంగిటికి ఈ రవాణా సరుకులు అందచేయాలన్నటువంటి మంచి ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏదైనా పథకం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చిన్న చిన్నటువంటి లోటుపాట్లు చిన్న చిన్నటువంటి ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఈ తమ్ము అనేటువంటి కార్యక్రమంతో ఇంకా పనలేదు. రేషన్ డిపో స్టార్ట్ అయిన కొత్తలో కూడా ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఒక 4 రోజులు 15 రోజులు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అవుతాయి. త్వరలో అవన్నీ కూడా అధికారులతో సమన్వయంతో మళ్ళీ అవన్నీ పరిష్కరించబడతాయి. ప్రతి ఒక్క పడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజల యొక్క ఇంటి ముంగిటిగా ఈవేళ మొన్నటి వరకు ఫ్యాంక్షన్ చూస్తుంటే గంటల తరబడి రోజుల తరబడి సచివాలయాల దగ్గర గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర ప్రజలు బారులు తీరుండేవారు. తెల్లవారు 6 గంటకు వచ్చి తలుపు తట్టి ఈవేళ 6 గంటలు